గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హలో అండి, అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. సో ఓ బేబీ, ఈ సినిమాలో పనిచేసిన చాలామందికి నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉందండి. మొదట నేను ప్రొడ్యూసర్ కొడుకుని కాబట్టి ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడతా, సునీత గురించి మాట్లాడతా. నేను 10th క్లాస్లో ఫెయిల్ అయినప్పుడు నాకు ఏ పని రాకపోతే మా నాన్న అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టాడు నన్ను, అండ్ కవర్ అంటే సో ఐ కెన్ స్టార్ట్ లెర్నింగ్ అని. ఫస్ట్ టైం నేను సునీతని కలిసినప్పుడు, ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక చదువు, అది యూ కెన్ గో అండ్ స్టడీ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, యూ కెన్ స్టడీ అబౌట్ ప్రొడక్షన్, యూ కెన్ స్టడీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అని నాకు ఫస్ట్ చూపించింది సునీత. అది 1999లో, అండ్ దట్స్ ద ఇయర్ వి మెట్ సునీత, అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ వేర్ యూ కమ్. ఇందాక ఈ ఫంక్షన్కి వచ్చే ముందు నేను నాగి మాట్లాడుకుంటున్నాం. లీడర్ చేసినప్పుడు నాగి ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు. కొత్త సినిమాలు తెలుగులో రావాలని అప్పుడు మేము కూర్చుని మాట్లాడుకోవడం తప్పితే పెద్ద ఏం చేసేవాళ్ళం కదా. లీడర్ అనే ఒక సినిమా ఉండింది, దాని తర్వాత ఎన్నో సంవత్సరాలు కాలేదు. కానీ ఈ టైం తెలుగు సినిమాలో ఇందాక ఎవరు మల్లేశ్వరం అనే సినిమా గురించి మాట్లాడారు, ఫలక్నామ దాస్ ఇలాంటి బోల్డ్ సినిమాలు వస్తున్నాయి. ఓ బేబీ, ఇలాంటి సినిమాలు తెలుగులో ఇంకా ఎన్నెన్నో రావాలి, ప్రతి వారం రావాలి, ప్రతి రోజు రావాలి, అండ్ ఆడియన్స్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళలో ఒకరిని. అండ్ అలా లీడర్ జరిగిన ఒక అదే సంవత్సరం ఇంకో అద్భుతమైన సినిమా రిలీజ్ అయింది, అదే ఏమాయ చేసేవి, అందులో వచ్చింది సమంత. అండ్ దీనంతా ఇదంతా ఒక పెద్ద యూనివర్స్, ఇది అంతా కనెక్టెడ్ అని చెప్పడానికి ఒకే కారణం ఉందండి. 55 సంవత్సరాలు అయిందండి సురేష్ ప్రొడక్షన్ స్థాపించి, అండ్ ఆ 55 సంవత్సరాలు అనే పోస్టర్ బయటకు వచ్చినప్పుడు అందులో మా చిన్నాన్న పోస్టర్ లేదు, నా పోస్టర్ లేదు, మా నాన్న పోస్టర్ లేదు, చైతన్య పోస్టర్ లేదు, కానీ సమంతది ఉంది. సో సమంత, వెల్కమ్ హోమ్. అండ్ సో డెఫినెట్లీ ఇట్స్ అ న్యూ ఫేస్, ఇట్స్ ద న్యూ ఇరా ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్, అండ్ హియర్ యు గో, దేర్ ఇస్ ఎ లేడీ రైట్ ఇన్ ఫ్రంట్ లీడింగ్ ఇట్. అండ్ చివరిగా ఏం చెప్పాలంటే, మామూలు ఎక్కువ ఫంక్షన్లకి సినిమా చూడకుండా వస్తాం. నా భయం ఏంటంటే ఎక్కువ సినిమా గురించి చెప్పేస్తారా, మొత్తం కథ చెప్పేస్తారని ఒక కంగారు ఉంది. బట్ ఫస్ట్లీ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యు ఆల్ కంగ్రాచులేషన్స్, యు ఆల్ మేడ్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అండ్ July 5th, I'll see you guys in the theater. We'll see you guys in the theaters. Thank you. Thank you, thank you, thank you. And Alane, Aditya Music. Sorry, one more thing. Nen actually, nenu ninna oka adivilo unnanandi, shooting chestha Mahabaleshwar lo. Ee function ku vachina oka pedda kaaranam undi. Adi Lakshmi garu, Lakshmi garu ganpinchaledu naaku. And adi meeru chesi, thank you so much. Meeru Lakshmi garini gurtu chesaru. Thank you very, very much. Thank you so much. And aa pedda you are one of the best hosts andi. Always. Ey, naaku dishtiyindra. Thank you so much. అండ్ ఇందాక ఇంతమంది గురించి మాట్లాడడం, కానీ ఈ సినిమా సోల్ గురించి ఒకటి మాట్లాడి చెప్పి వెళ్ళిపోతానండి. మనం తాతల గురించి మాట్లాడతాం, నాన్నల గురించి మాట్లాడతాం, వాళ్ళు ఏం చేశారో గురించి మాట్లాడతాం. చాలా తక్కువ సార్లు మన నాయనమ్మల గురించి మాట్లాడతాం, మన తల్లుల గురించి మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకంటూ ఏం అంబిషన్లు ఉండవు, వాళ్ళకంటూ ఏం ఉండదు, అంటే మనమే వాళ్ళ అంబిషన్ అయిపోతాం. సో ఏ రోజు వాళ్ళకి థ్యాంక్ యూ అను గాను, ఐ లవ్ యూ అని కానీ చెప్పాం, ఎందుకంటే ఆ పదాలు చాలా చిన్న వాళ్ళకి చెప్పడానికి. బట్ this film is an answer to all of those, and I hope you all watch this film with your grandparents, with your parents, and everyone that you love. Thank you. Thank you, thank you so much, Kal.